రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ దక్కలేదు మరి ఈసారి కూడా మీతో పాటు మరో ముగ్గురు నేతలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కదా మరి ఈసారి మీకు గ్యారంటీగా వస్తుందని అనుకుంటున్నారు అంటే భారతీయ జనతా పార్టీలో నేను ముందు నుంచి చెప్తున్న ఒక సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల మేమందరం కూడా నేను జూబ్లీ హిల్స్లో రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ కోసం నేను అడిగినప్పుడు కొత్తగా అప్పుడే వచ్చినటువంటి అతనికి టికెట్ ఇచ్చినా కూడా పార్టీ కోసం పనిచేశాం ఆ తర్వాత అతను పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా మేము అందరం కూడా కలిసి ఉమ్మడిగా మళ్ళీ ఇక్కడ భారతీయ జనతా పార్టీని జూబుల్ నియోజకవర్గంలో వెనకడుగు వేయకుండా చూసుకున్నాం అదే క్రమంలో అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఇతర పార్టీల నుంచి అదేవిధంగా అనేక మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఉంటే మేము ఏ రోజు కూడా నేను భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నాయకుడిగా నేను ఎక్కడ కూడా నేను అడ్డుకోలేదు భారతీయ జనతా పార్టీ అందరినీ ఆహ్వానిస్తుంది మేము అదే ఇతర పార్టీలో చూసుకుంటే నేను ఎమ్మెల్యేగా నేను నాయకుడిగా నేను పార్టీ నాయకుడిగా ఈ నియోజకవర్గంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు రావటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళ రాకను అడ్డుకోవటం వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ మీద దాడులు చేయటం అనేది ఇతర పార్టీలో కనపడుతూ ఉంటుంది మా దగ్గర అది ఉండదు కాబట్టి వచ్చినటువంటి కొత్త వాళ్ళని ఆహ్వానించాం వాళ్ళందరినీ మేము తీసుకున్నాం పార్టీలో సంబంధించినటువంటి పని చేయమని పని కూడా పార్టీ అప్పజెప్పింది వాళ్ళందరూ కూడా కొత్త వారు పాతవారు అందరూ కలిసి పనిచేస్తాం భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే చూస్తాం కాబట్టి పార్టీ ఈసారి అది ఆలోచన చేసి పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా జూబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాం అంతేకాదు పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఆశావహుల్లో ఎవరికి ఇచ్చినా సరే ఎవ్వరికిచ్చినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఒక సైనికులుగా మేమందరం కూడా కమలం గుర్తు మీద గెలిచేటందుకు బీజేపీ గెలిచేటందుకు మేము కృషి చేస్తాం తప్పిస్తే వ్యక్తులుగా వ్యక్తుల్ని గెలిపించడానికి ఏ రోజు కూడా ఒక వ్యక్తి ఇది పార్టీలో ఉండదు కాబట్టి బీజేపీని గెలిపించుకుంటాం పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే అందరం కూడా కలిసి పనిచేస్తాం కొత్తగా వచ్చిన వారు పాత వాళ్ళు అందరూ కూడా అదే విధంగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది